Hi everyone, welcome to S&T channel. Friends, ee video lo entante WhatsApp lo unna privacy settings gurinchi nenu meeku complete ga cheppabothunnanu. Chaala mandi mana WhatsApp aithe hack avakunda vere vallu evarina hack chesina hack kaakunda undelaaga undanukuntamu. Kaani manaki WhatsApp lo chaala privacy settings aithe untayi. Aa privacy settings ni meeru kachithanga on chesukovali. Appude mee WhatsApp anedi chaala safe ga untundi. Ippudu nenu cheppaboye evaithe WhatsApp settings unnayo meeru prathi okkallu prathi setting ni on chesukovali. Kabatti video lo ekkada skip aithe cheyakunda chudandi. Endukante meeru skip chesthe oka chinna setting aithe miss ayye chance undi. Dani valla mana WhatsApp ki privacy setting anedi poye chance undi. దీని వల్ల మీ వాట్సాప్ యొక్క సెక్యూరిటీ అనేది కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీడియో అయితే కంప్లీట్ గా చూడండి అండ్ లాస్ట్ లో మీకు నేను కొన్ని బోనస్ టిప్స్ అయితే ఇస్తాను ఈ బోనస్ టిప్స్ కూడా చాలా మందికి యూస్ఫుల్ అయితే అవుతాయి కాబట్టి లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో फ्रेंड्स नेनु व्हाट्सएप लो उन्ना फर्स्ट बेसिक सेटिंग्स नुंचि अयिते स्टार्ट चेस्तानु फर्स्ट अंड फॉरमोस्ट सेटिंग एंटंटे व्हाट्सएप मनं यूज चेस्तुन्नप्पुडु मन मोबाइल गनुक वेरे वाळ्ळकि इच्चिनट्लयिते वाळ्ळु मन व्हाट्सएप चाट्स अनेदि ओपन चेसि चूडडानिकि ఛాన్స్ अयिते उंटदि व्हाट्सएप मीरु ओपन चेसिनप्पुडु डैरेक्ट गा ओपन अवकुंडा एदर फिंगर प्रिंट गानि फेस अनलॉक गानि ई विधंगा अयिते अडगालि दानि कोसम सिंपल गा मीरु मी व्हाट्सएप अनेदि ओपन चेयंडि ओपन చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటది దీని మీద క్లిక్ చేయండి సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటది దీని మీద క్లిక్ చేయండి కిందకి స్క్రోల్ చేస్తే మీకు స్క్రీన్ లో అనే ఆప్షన్ ఉంది ఇక్కడ రిక్వైర్ ఫేస్ ఐడి అనే ఆప్షన్ ని ఆన్ చేసుకోండి దీన్ని ఆన్ చేయడం ద్వారా మీరు ఎప్పుడైతే వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తారో అప్పుడు మీకు పాస్వర్డ్ గాని మీ ఫింగర్ ప్రింట్ గాని మీ ఫేస్ ఐడి గాని అడిగే ఛాన్స్ అనేది ఉంటది నేను ఇప్పుడు చూపిస్తున్న స్క్రీన్ రికార్డింగ్ అనేది ఐఫోన్ లో రికార్డ్ అయితే చేయబడింది మీకు ఆండ్రాయిడ్ లో కూడా ఈ సెట్టింగ్స్ ని ఎలా ఆన్ చేసుకోవాలనేది పక్కన నేను స్క్రీన్ షాట్స్ అయితే పెడతాను వాటిని ఫాలో అవుతూ ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ ప్రైవసీ సెట్టింగ్ ఏంటి అంటే టూ స్టెప్ వెరిఫికేషన్ మీ వాట్సాప్ అనేది మీరు యూస్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని టైమ్స్ లో మీకు ఆటోమేటిక్ గా ఒక పాస్వర్డ్ అనేది మీకు చెప్పమని ప్రాంప్ట్ అయితే వస్తుంది ఈ ప్రాంప్ట్ ఏంటి అంటే టూ స్టెప్ వెరిఫికేషన్ ఎవరైతే ఆన్ చేసుకుంటారో వాళ్ళకి ప్రాంప్ట్ అనేది వస్తుందన్నమాట దీని వల్ల యూస్ ఏంటి అంటే మీరు ఎప్పటికప్పుడు మీ వాట్సాప్ అనేది సెక్యూర్డ్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది దీని కోసం అగైన్ మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్ అయితే ఓపెన్ చేసి ఆన్ చేసుకుని ఇక్కడ మీకు పాస్కోడ్ లాంటివి ఏమైనా సెట్ చేసుకోండి దీని వల్ల మీకు అప్పుడప్పుడు మీకు సెకండరీ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంటది దీని వల్ల మీ వాట్సాప్ వేరే వాళ్ళు ఎవరైనా యూస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ కోడ్ అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు మీ వాట్సాప్ ని యాక్సెస్ అయితే చేయలేరన్నమాట ఫ్రెండ్స్ రీసెంట్ గా వాట్సాప్ మనకు ఒక అద్భుతమైన ఫీచర్ అయితే తీసుకొచ్చింది అదేంటి అంటే ఇండివిడ్యువల్ చాట్ లాక్ ఫీచర్ అన్నమాట దీని మీద మన ఛానల్ లో ఒక ఫుల్ వీడియో కూడా చేయడం జరిగింది కాకపోతే ఈ వాట్సాప్ సెక్యూరిటీ సెట్టింగ్స్ లో దీన్ని కూడా నేను యాడ్ అయితే చేయాలనుకుంటున్నాను మనం ఎవరికైనా ఒక ఇండివిడ్యువల్ చాట్ కి మనకు కావాల్సిన లాక్ అయితే పెట్టుకోవచ్చు వాళ్ళు మనకి హైడ్ కూడా అయిపోతారన్నమాట వాళ్ళని అన్హైడ్ చేసి మనం పాస్వర్డ్ ఇస్తేనే వాళ్ళతో చాట్ అనేది యాక్సెస్ అనేది చేయగలము అది మీరు సింపుల్ గా మీ వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఎవరి కాంటాక్ట్ ని అయితే మీరు లాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఆ కాంటాక్ట్ మీద క్లిక్ చేయండి కిందకి స్క్రాల్ చేస్తే మీకు చాట్ లాగ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ మనకి చాట్ లాగ్ అనేది ఆఫ్ ఉంటుంది దీన్ని మీరు ఆన్ చేసుకోండి దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ టైం మీరు వాళ్ళ చాట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీకు ఫింగర్ ప్రింట్ గానీ అగైన్ మీ పాస్వర్డ్ గానీ అడుగుతుందన్నమాట దీని ద్వారా మీరు వాట్సాప్ లో స్పెసిఫిక్ కాంటాక్ట్స్ ని మాత్రమే లాక్ చేసుకోవచ్చు ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రైవసీ సెట్టింగ్ అన్నమాట నెక్స్ట్ సెట్టింగ్ మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే డిసపియరింగ్ మెసేజెస్ వాట్సాప్ లో డిసపియరింగ్ మెసేజెస్ అనేది యూస్ చేయడం వల్ల మీకు చాట్ అయితే ఎక్కువగా స్టోర్ అయిపోకుండా ఉంటది అండ్ మీరు అన్నెసరీ చాట్స్ ఏవైతే ఉంటాయి అనుకుంటారో వాటికి డిసపియరింగ్ మెసేజెస్ కనుక ఆన్ చేస్తే ఆ మెసేజెస్ అనేది టైం ని బట్టి ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతా ఉంటాయి ఇది కూడా సింపుల్ గా ఏదైనా చాట్ ఓపెన్ చేయండి ఎవరివైతే మీరు మెసేజ్ అవసరం లేదనుకుంటారో వాళ్ళ చాట్ ఓపెన్ చేయండి వాళ్ళ ఇన్ఫో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిసపియరింగ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ మనకి డిసపియరింగ్ మెసేజ్ అనేది 24 అవర్స్ 7 డేస్ 90 డేస్ ఇలా కావాల్సిన రోజులు ఆన్ చేసుకుంటే అన్ని డేస్ కంప్లీట్ అవ్వగానే అక్కడ ఉన్న చాట్ మొత్తం ఆటోమేటిక్ డిలీట్ అనేది అయిపోతుంది అన్నమాట ఈ ఫీచర్ ని యూస్ చేసుకుని మీరు అన్నెసరీ చాట్స్ అయితే ఆటోమేటిక్ క్లియర్ అయితే చేసుకోవచ్చు
నెక్స్ట్ మీరు ఆన్ చేయాల్సిన సెట్టింగ్ ఏంటి అంటే సెక్యూరిటీ నోటిఫికేషన్స్ అన్నమాట. ఫస్ట్ మనం సెక్యూరిటీ నోటిఫికేషన్ అయితే ఫస్ట్ ఆన్ చేద్దాము. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెక్యూరిటీ నోటిఫికేషన్స్ అని ఉంటాయి. ఇక్కడ మీకు సెక్యూరిటీ నోటిఫికేషన్స్ అనేది ఆఫ్ లో ఉన్నట్లయితే ఆన్ చేసుకోండి. దీనివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఒక ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉంటది అన్నమాట చాట్ నుండి చాట్ కి. సో మీ ఫ్రెండ్ ఎవరిదైనా సరే చాట్ కోడ్ కనుక చేంజ్ అయితే ఎండ్ టు ఎన్క్రిప్షన్ కోడ్ అనేది చేంజ్ అయితే ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఎలాంటి నోటిఫికేషన్స్ ఉన్నా సరే మీకు పుష్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు దీన్ని కూడా ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వాట్సాప్ అనేది మల్టీ డివైస్ లో మనం యూజ్ అయితే చేయొచ్చు. అప్ టు 4 డివైజెస్ వరకు వాట్సాప్ అనేది మనం ఆ అకౌంట్ లో లాగిన్ అయి ఉంచినట్లయితే ఎప్పుడైనా సరే మీ ల్యాప్టాప్, మీ డెస్క్ టాప్, మీ మొబైల్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. కానీ మన వాట్సాప్ అనేది వేరే డివైజెస్ లో ఉండడం వల్ల వేరే వాళ్ళు యాక్సెస్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీ వాట్సాప్ అనేది ఏ డివైజ్ లో యాక్సెస్ అయిందని తెలుసుకోవాలనుకుంటే ముందు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు లింక్డ్ డివైజెస్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఆ లింక్డ్ డివైజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ వాట్సాప్ అనేది ఎన్ని డివైజెస్ లో లాగిన్ అయి ఉంది అన్న ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీకు తెలియని డివైస్ ఏదైనా ఉన్నట్లయితే మీరు దాని మీద ట్యాప్ చేసి లాగౌట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మీరు వాట్సాప్ అనేది ఎన్ని అకౌంట్స్ లో ఉందనేది అప్పటికప్పుడు మానిటర్ చేసుకుని లాగౌట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన వాట్సాప్ అనేది మన గూగుల్ డ్రైవ్ కి గానీ ఇతర వాటికి బ్యాకప్ అనేది అవుతా ఉంటది. సో ఆ బ్యాకప్ ఫైల్ ని యూజ్ చేసి కూడా మన చాట్స్ ని రిట్రైవ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్ ఇచ్చిన కొత్త ఫీచర్ వల్ల ఎవరైనా సరే మీ గూగుల్ డ్రైవ్ లో ఉన్న వాట్సాప్ చాట్ ని వాళ్ళు బ్యాకప్ తీసుకున్నా సరే మీ చాట్ ని రిట్రైవ్ చేయకుండా దానికి కూడా వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఇచ్చిందనమాట. దీన్ని ఏ విధంగా ఆన్ చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ మీరు సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చాట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు చాట్ బ్యాకప్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేస్తే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్ అనేది ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోండి. దీన్ని ఆన్ చేయడం వల్ల మీ చాట్ బ్యాకప్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అనేది అవుతుంది. ఒకవేళ మీ గూగుల్ డ్రైవ్ లో నుంచి ఆ ఫైల్ ని ఎవరైనా క్యాప్చర్ చేసుకున్నా సరే మీ చాట్ ని అయితే రిట్రైవ్ చేయలేరు. ఇంకొక ప్రైవసీ ఫీచర్ ఏంటంటే వాట్సాప్ లో మీరు ఎవరికైనా సరే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మీ ఫొటోస్ గానీ వీడియోస్ గానీ ఏవైనా మీ ఫ్రెండ్స్ గానీ వేరే వాళ్ళు ఎవరికైనా షేర్ చేస్తున్నారనుకోండి, అప్పుడు వ్యూ వన్స్ అనే ఫీచర్ ని యూజ్ చేసుకుని టైమర్ ఆన్ చేసి పంపించండి. ఇలా పంపించడం వల్ల ఏంటి అంటే అది వాళ్ళకి ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళు ఇన్ కేస్ బ్యాక్ ప్రెస్ చేసినట్లయితే ఆ ఫొటోస్ గానీ ఆ వీడియోస్ గానీ ఏమైనా సరే స్క్రీన్ రికార్డింగ్ ఆ స్క్రీన్ షాట్ ఇట్లాంటివి తీసుకోలేరన్నమాట. ఇది దీంట్లో ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. ఆ డ్రాబ్యాక్ ఏంటి అంటే వాళ్ళు వేరే డిఫరెంట్ మొబైల్ యూజ్ చేసి ఫొటోస్ తీసినా వీడియో రికార్డింగ్ చేసినా అది రికార్డ్ అయితే అవుతుంది గానీ వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ఫోన్ లో స్క్రీన్ రికార్డింగ్ గానీ స్క్రీన్ షాట్స్ గానీ తీసుకోలేరు. వన్ థింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ అనేది పోయింది అనుకుందాము. మీ ఫోన్ పోయినప్పుడు ఏంటి అంటే ఆ యూజర్ ఇన్ కేస్ మీ మొబైల్ కనుక అన్లాక్ చేయడం గానీ ఇలా చేయగలిగినట్లయితే మీ వాట్సాప్ యాక్సెస్ అనేది ఆ యూజర్ కు ఉంటది అన్నమాట. కాబట్టి మీరు మీ వాట్సాప్ యాక్సెస్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు వెంటనే మీ సిమ్ ని ఎలా అయితే బ్లాక్ చేస్తారో కస్టమర్ కేర్ కి కాల్ చేసి అదే విధంగా సేమ్ సిమ్ ని వెంటనే అప్లై చేసుకోండి. మీరు సేమ్ సిమ్ ని అప్లై చేస్తే వితిన్ 2 to 4 hours లో మీకు అదే నెంబర్ అనేది ఒక కొత్త సిమ్ లో వచ్చేస్తుంది అనమాట. మీరు వెంటనే ఆ సిమ్ ని యూజ్ చేసి న్యూగా వాట్సాప్ అనేది లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏమైనా లింక్డ్ డివైజెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ కావాలంటే డిలీట్ మై అకౌంట్ ఆప్షన్ యూజ్ చేసి మీ వాట్సాప్ అకౌంట్ ని డిలీట్ కూడా చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క అకౌంట్ అనేది ఇన్ కేస్ మీ మొబైల్ పోయినా సరే సేఫ్ గా మీరు చేసుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు మనం వాట్సాప్ లో లాస్ట్ లో మీకు చెప్తా అన్న కదా కొన్ని బోనస్ టిప్స్ అనేది, ఆ బోనస్ టిప్స్ ఏంటనేది చూద్దాము. చూసారు కదా ఈ వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు మనం వాట్సాప్ లో ఏ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవాలో అయితే చూసాము. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే బోనస్ టిప్స్. ఈ బోనస్ టిప్స్ లో మీరు వాట్సాప్ కి సంబంధించి ఏం చేయకూడదు అనే దాని గురించి చెప్తాను. సింపుల్ గా 3 tips అయితే మీకు ఇచ్చేస్తాను. ఫస్ట్ టిప్ ఏంటి అంటే GB వాట్సాప్ ఆర్ ఏదైనా థర్డ్ పార్టీ వాట్సాప్, ఈ వాట్సాప్స్ అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేయకూడదు. మీరు యూజ్ చేశారంటే ఆల్రెడీ మీ చాట్ గానీ మీ ఫోన్ నెంబర్, మీ ఫ్రెండ్స్ యొక్క ఫోన్ నెంబర్స్, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఈ మొత్తం డేటా ఒక థర్డ్ పార్టీ మెంబర్ కి మీరు ఇస్తున్నట్లే. అవి చాలా డేంజరస్ యాప్స్ కాబట్టి అవి యూజ్ చేసినా సరే మీకు వాట్సాప్ అకౌంట్స్ కూడా బ్యాన్ అయిపోతాయి. ఖచ్చితంగా మీరు GB వాట్సాప్ లాంటి యాప్స్ అయితే యూజ్ చేయకూడదు. నెక్స్ట్ యాప్ ఏంటి అంటే మీరు వాట్సాప్ లో ఎవరైనా సరే మీకు ఒక మెసేజ్ పెట్టి డిలీట్ ఫర్ ఆల్ చేశారనుకోండి, ఆ మెసేజ్ ఏంటో మీరు తెలుసుకోవాలి అని చెప్పి దానికోసం ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ని ఇన్స్టాల్ చేస్తారు. అంటే మీ ఫ్రెండ్ ఎవరైనా మెసేజ్ పంపించి దాన్ని డిలీట్ ఫర్ ఆల్ చేస్తే అది మీ వాట్సాప్ లో డిలీట్ అయిపోయినా సరే వేరే యాప్ అనేది స్టోర్ చేసి పెడుతుంది. ఇట్లాంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేయగానే అవి మిమ్మల్ని ఫస్ట్ అడిగే పర్మిషన్ ఏంటి అంటే మీ వాట్సాప్ చాట్స్ యొక్క యాక్సెస్ అనమాట. అలాంటి యాప్స్ కూడా మీరు యూజ్ చేయకూడదు. మీరు అవి యూజ్ చేస్తున్నారంటే మీ చాట్ యొక్క యాక్సెస్ అనేది ఆ యాప్ కి ఇస్తున్నట్లే. అంటే మీరు అక్కడే సెక్యూరిటీ అనేది లోస్ అయిపోతున్నారు. కాబట్టి ఇట్లాంటి యాప్స్ కూడా యూజ్ అనేది చేయకండి.
అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది వాట్సాప్ లో ఉన్న స్టేటస్ లను కూడా సేవ్ చేసుకోవాలని చెప్పి వాట్సాప్ స్టేటస్ యాప్స్ అని వాట్సాప్ స్టేటస్ డౌన్లోడర్ అని ఇలా చాలా యాప్స్ ఉంటాయి ప్లే స్టోర్ లో వాటిని కూడా యూజ్ చేసుకుని మీ వాట్సాప్ ఏకైతే పర్మిషన్ అయితే ఇచ్చేస్తా ఉంటారు యాక్సెస్ ఇవి కూడా మీరు యూజ్ అనేది చేయకూడదు ఇవి యూజ్ చేయడం వల్ల కూడా మీ వాట్సాప్ యొక్క సెక్యూరిటీ అనేది మీరు లూజ్ అవుతారు కాబట్టి ఇట్లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఏమి యూజ్ చేయకండి అఫీషియల్ వాట్సాప్ యూజ్ చేయండి అందులో ఉన్న సెట్టింగ్స్ ని యూజ్ చేసుకోండి ఈ విధంగా మీరు సేఫ్ గా వాట్సాప్ లో చాట్స్ గానీ వీడియో కాల్స్ గానీ నార్మల్ కాల్స్ గానీ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వాట్సాప్ లో ఉన్న ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ మీరు ఈ సెట్టింగ్స్ అన్ని ఆన్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి సో మీ వాట్సాప్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఎస్ఎన్డి ఛానల్ ని మీరు ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.